విశాఖ జిల్లా అనంతగిరి మండల పెనకోట పంచాయతీ నందుగల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరి విజ్ఞాన సంబరాలు స్కూల్ కాంప్లెక్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకోట పెనకోట పంచాయతీల సర్పంచులు పలువురు పాల్గొన్నారు. గిరి విజ్ఞాన సంబరాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసి వారిలో ఉండే సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధిపరచడానికి ఇటువంటి సాంకేతిక కళా నమూనాలను ప్రదర్శించడం వలన విద్యార్థులలో ఆలోచన శక్తి పెరగడంతో పాటు విజ్ఞాన పరిజ్ఞానం పెంపొందుతుందని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారిని అభినందించారు. గిరి విద్యా సంబరాల కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పెనకోట స్కూల్ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళ పాఠశాల నుంచి మా ఈ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది. మరి వారంతా కూడా మంచి ప్రదర్శన చేశారు. దీంట్లో ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఉత్సాహం ఉంటే వారు రేపు జరగబోయేటువంటి జోనల్ లెవెల్ పోటీల్లో కూడా పాల్గొనడానికి సంసిద్ధులు కావాలని నేను తెలియజేస్తున్నాను. విజ్ఞాన సంబరాలు 2021 కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు స్థానిక సర్పంచ్ గారు గణేష్ గారికి, అలాగే బెల్లకోట సర్పంచ్ గారు అనుపూర్ణ రెడ్డి గారికి, అలాగే మన స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ గారు రాజు గారికి, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అలాగే పాత్రికేయులు, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా ఉపాధ్యాయులు ఉన్నారు అందరికి కూడా నా నమస్కారాలు. ముందుగా మీరంతా కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే 10 గంటల పెట్టి వచ్చింది, 1 గంట కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే యాక్చువల్లీ మరి ఇలాగా చిన్నది కోసిపోయినట్టు చూపించడానికి కారణం కూడా నేనేనేమో. తక్కువ టైంలో చెప్పి మరి ప్రాజెక్ట్ తెమ్మనేసరికి ఎందుకంటే ఇది పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటల్ని వెలికితీయడం కోసం అనే ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ వారు చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్కూల్ కాంపిటీషన్లో కూడా చేయాలని చెప్పి పిఓ గారు ఆదేశించడం మరి మీకు కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత రేపటి నుంచి అంటే ఈరోజు నుంచే జరుగుతుంది పాడేరులో, పాడేరు చింతపల్లి జోన్లో ఈరోజే జోన్ వైజ్ జోనల్ లెవెల్ కార్యక్రమం జరుగుతుందండి. మరి రేపటి నుంచి మన ఆరోగ్య జోన్లో రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా ఈ గిరి విజ్ఞాన సంబరాలు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మా పాఠశాల సంబంధించి మరి ఎటువంటి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. ఇది లాస్ట్ టైం ఇచ్చేసింది, అయితే దానికి మన ఐటీడీఏ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఐటీడీఏ స్థాయిలోనే మ్యాథ్స్ సంబంధించి బిఫోర్ 2 ఇయర్స్ బ్యాచ్ వచ్చిందన్నమాట. అలాగే అంతకుముందు సైన్స్ కూడా మన అంటే గిరి విజ్ఞాన సంబరాలు మొదలుపెట్టిన ప్రతి ఫస్ట్ ఇయరే మన స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అప్పుడు కూడా. మరి ఇదంతా కూడా మా ఉపాధ్యాయుల యొక్క సహకారంతో, మా పిల్లల యొక్క మరి ఉత్సాహం వల్ల ఇదంతా కూడా సాధించగలిగాం. మరి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మనం మారుమూల ప్రాంతం అండి వినపోటంటే పేరు ఎవరికి తెలియదు. నిజంగా 2 సార్లు ఈ మన విద్యార్థుల మన టీచర్స్ యొక్క దీని నుండి మనం గర్వంగా